వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో వాడవాడల కొలువుదిరిన బొజ్జ గణపయ్య నవరాత్రుల పాటు భక్తుల నుండి విశేష పూజలు అందుకొనున్న గణనాథుడు రైతు రాజ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలి రామగుండంలో గులాబీ జెండా ఎగరడం ప్రజలందరికీ సీఎం కేసీఆర్ పాలన పట్ల పూర్తి విశ్వాసం ఉంది రామగుండం శాసనసభ్యులు కోరగంటి చందర్ విశ్వాసం గోదావరిఖని పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను పంచిన లయన్స్ క్లబ్ మగువ రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం కృషి చేస్తా వినాయక మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోరగంటి చందర్ వెల్లడి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సోమవరం వాడవాడల బొజ్జ గణపయ్య కొలువు తీరాడు సోమవరం వినాయక చవితి రోజున గణపతి మండపాల నిర్వాహకులు గణపతి విగ్రహ దాతలు తమ తమ మండపాల్లో గణపయ్యని నిలిపేందుకు బాజా బచంత్రీలతో డబ్బు చప్పలతో విగ్రహాల కేంద్రాల వద్ద నుంచి మండపాలకు తరలించడానికి విచ్చేశారు అంతా ఒకేసారి గణపతి విగ్రహాల కేంద్రాల వద్దకు చేరుకోవడంతో విగ్రహాల విక్రయ కేంద్రాలు గణపయ్య భక్తులతో కిటకిటలాడాయి గణపయ్యకు మొదటి పూజలు చేసి గణపతి బొప్ప మోరి అంటూ చిన్న పెద్దలు గణపయ్య విగ్రహాలను తమ వాహనాల్లోకి ఎక్కిస్తూ సంబరాల్లో మునిగారు గణపతి మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులను విగ్రహదాతలు మండపాల కమిటీ సభ్యులు పూజలు జరిపించారు కాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.5 గంటల వరకు రాహుకాలం ఉండడంతో పట్టణంలోని చాలా గల్లీల్లో సాయంకాలం వేళ 6 తర్వాత విగ్రహ ప్రతిష్ఠను జరిపించారు సోమవారం గణపతి మండపాల్లో కొలువుదిరిన బొజ్జ గణపయ్యలు భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటూ తన బొజ్జను నింపుకుంటూ 9 రోజుల పాటు వాడవాడల సందడి చేయనున్నారు మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ అని కేసీఆర్ గారి రుణం తీర్చుకోవాలని కారు గుర్తుకు ఓటు వేసి రామగుండంలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం శాసనసభ్యులు కోరగంటి చందర్ పిలుపునిచ్చారు
పాలకుర్తి మండలం తక్కల్లపల్లి సమ్మక్క సార్లమ్మ జాతర సమీపంలో పాలకుర్తి మండల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తమ ప్రాణాలకు తెగించి కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ రైతులను రాజులా చేయాలన్న సంకల్పంతో ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, సకాలంలో ఎరువుల పంపిణీ చేస్తూ రైతుల కళ్ళలో ఆనందం అందించారని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రమంతా అరిగోసపడిందని, ఆకలి చావులు ఆత్మహత్యలకు నిలయంగా ఉండేదన్నారు. రైతులను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సకల వర్గాలంతా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారని చెప్పారు. అన్నదాతకు వెన్నుముకగా కేసీఆర్ నిలుస్తున్నారని, రైతుల కంట ఆనంద బాష్పాలు నింపుతున్నారన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నిత్యం ప్రజల పరమవధిగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, ప్రతి ముఖంలో ఆనందం నింపుతున్నామన్నారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది కళ్ళుండి కనబడదని, వారు సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, వారి పట్ల గులాబీ సైనికులంతా అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలని సూచించారు. రామగుండం నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని, రామగుండం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేసేలా కృషి చేయాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా గ్రామాల్లో గణేష్ మండపం వద్ద రామగుండం నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి పట్ల చర్చ జరపాలని, గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళం, ఈ ఊరు బాగుపడాలని, ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలని పరితపించేటువంటి వాళ్ళం. ఈ మండలంలో అసలు అవతల పార్టీలకు ఉన్నోళ్ళు ఎవరు? అసలు కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్నటువంటి నాయకులు ఎవరు? ఏ ఊర్లో ఏ సర్పంచ్ ఉన్నాడు? పాలకుర్తి మండలంలో ఉన్న ఏకైక సర్పంచ్ ఈ తక్కలపల్లిని తప్ప ఎవరు కూడా లేరు. సర్పంచులు మనోళ్ళే, ఎంపీటీసీలు మనోళ్ళే, మరి వార్డు మెంబర్లు మనోళ్ళే, నాయకులు అందరు కూడా మనోళ్ళే. మళ్ళీ ఇప్పుడు కౌశిక్ అన్న కూడా మనకు తోడయ్యారు. మరి ఇంతమందిని ఒక్క కాడ కూర్చున్నాక ఇంకా వేరే చర్చ ఉంటుందా? వేరే చర్చ ఉంటుందా? అసలు వేరే చర్చ ఎక్కడిది? అసలు 60 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన మూలాలనే కదా రైతులు రోడ్డు మీద పడ్డది. వాళ్ళ పరిపాలన మూలాలనే కదా కరెంటు లేక రైతులు పొలాలలో పోయి పడుకొని కరెంటు కోసం రాత్రి పగళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల కరెంటు గొప్పగా ఇస్తుంటే ఇంకా కాంగ్రెస్ ముచ్చట ఎక్కడిది? ఇంకా బీజేపీ ముచ్చట ఎక్కడిది? ఎవడో నల్లమొగపోడు మాట్లాడితే ఆ ముచ్చట్లు పట్టుకొని ఆ ఫేస్బుక్లల్లో దాంట్లో దీంట్లో చెప్పిందే చెప్పురా అని మాట్లాడేటోళ్లకు సరి అయినటువంటి బుద్ధి గుణపాఠం మీరు చెప్పేటట్టు తయారు కావాలనే ఈ సమావేశం పెట్టుకుందాం మనం. ఈ మండలంలో ప్రత్యేకంగా అసలు వాళ్లకు కోసం చెప్పే నాయకుడు లేడు, మాట్లాడే నాయకుడు కూడా లేడు. అసలు ప్రజలు కూడా వన్ సైడ్గా ఉన్నారు. ఎక్కడ కూడా పాలకుర్తి మండలంలో ఎక్కడ కూడా కాంగ్రెస్కో బీజేపీకో ఒక్క ఊరుకు 10 ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. ఈ కొంతమంది ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారాలను చేసి బతికేటువంటి నాయకులకు ఇలా బుద్ధి చెప్పేటువంటి విధంగా మన గులాబీ సైనికులు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా రైతు బంధు తీసుకుంటున్న ప్రతి ఒక్క రైతు ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్ల కాలంలో ఒక్కనాడన్న ఒక 10 రూపాయలు రైతులకు సహాయం చేసిందా? మరి సహాయం చేసినటువంటి నాయకులు మన ఊళ్ళో కత్తే మరి ప్రశ్నించాలా లేదా? మరి ఇటువంటి సహాయం పొంది కూడా ప్రశ్నించకపోతే మరి ఎట్లా? ఎవరైనా రైతు చనిపోతే
మన తోటి ఊర్లో ఉన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి సోయి ఇంత ముందు 60 ఏళ్లు పరిపాలించిన ఎవరన్న నాయకులకు ఉన్నదా ఎల్ల కేసిఆర్ గారికి మాత్రమే ఉన్నది మొన్నటికి మొన్న జయారంలో నేనే 5 లక్షల రూపాయలు పోయి చెక్కిస్తే కేసిఆర్ గారికి చెప్పు మే జీవితం ఉన్నంత వరకు కూడా కేసిఆర్ గారి రుణాన్ని తీర్చుకోవడం కోసం దేనికైనా కూడా సిద్ధంగా ఉంటామని ఆ తల్లి మాట్లాడితే నాకు అనిపిస్తుంది ఇంత గొప్ప నాయకుడి నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కాగా జయ్యరం గ్రామానికి చెందిన అడ్వకేట్ మనోహర్ బీసీ సంఘం అధ్యక్షులు బసంపల్లి లింగయ్య నాయకులు కొమ్ము శ్రీనివాస్ కొమరయ్య బాలసని రమేష్ వెంకటేష్ శ్రీనివాసులు ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు వారిని ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పాలకుర్తి మండల అధ్యక్షులు ఇంజపూరి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో నాయకులు కౌశిక హరి వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపిల్లి అభిషేకరావు సర్పంచులు కోలలత మల్లిత్తుల శ్రీనివాస్ కొట్టిగోల వేణుగోపాలరావు మేరుగు పోసం శేల్ర లక్ష్మీపతి కొండ్ర చంద్రయ్య కొప్పు పుష్పలత రాజేశం ధరణి రాజేష్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ కౌశికలత నాయకులు తంగడ అనిల్రావు పొన్నం సాగర్ చంద్రయ్య శ్రీపతి శంకరయ్య మాదాసు రామ్మూర్తి యాదగిరి గౌడ్ సర్వర్ జీవి రాజు అల్లం రాజన్న ములుకల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని రామగుండం లయన్స్ క్లబ్ మగువ సభ్యులు గాలి సునీత కోరారు ఈ మేరకు గోదావరిఖని చౌరస్తాలో లయన్స్ క్లబ్ మగువ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి ఆదేశానుసారం 100 మట్టి గణేష్ ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రకరకాల రంగుల్లో ఉండే గణపతి విగ్రహాలు వాడకం వలన నిమజ్జనం రోజున నదులన్నీ కలుషితం అవుతున్నాయని తెలిపారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తరపున ఎన్విరాన్మెంటల్ సేవ్ అవర్ ఎర్త్ అనే కార్యక్రమం మీద అందరూ మట్టి వినాయకుల్ని పూజించాలనే ఉద్దేశంతో మా లయన్స్ క్లబ్ మగువ తరపున మట్టి 100 మట్టి వినాయకుల్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే మనం ఆ రంగు కలర్స్ రకరకాల కెమికల్స్ యూజ్ చేసి ఆ మట్టి వినాయకుల వల్ల మన నదులు కూడా చాలా దెబ్బతింటున్నాయి కాబట్టి వాటిని ఇవి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులు పంపిణీ చేశాం ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మగువ సభ్యులు డాక్టర్ సంక్షేమరెడ్డి తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో NICU PICU ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు MBBS DCH పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు 24 గంటల వైద్య సదుపాయం కలదు డాక్టర్ సంక్షేమరెడ్డి BDS కాస్మెటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్ళకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని 7660044330 81427 89678 901097764 బ్యాక్ టు న్యూస్ రామగుండం నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తారని ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో జనగామ గ్రామంలో నూతనంగా నిర్మించిన వినాయక శాశ్వత మండపాన్ని ఆదివారం రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ
ఏసీడీపీ నిధులతో ఈ వినాయక మండపం నిర్మితమైందని అన్నారు. ఈ శాశ్వత మండపం నిర్మాణంతో భక్తుల పూజలకు ఇబ్బందులు తొలగడం పట్ల చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పెద్దపల్లి జిల్లాలోని జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి పూర్వ వైభవానికి పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేయనున్నామని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలందరూ ఆశీర్వదించారని, రాబోయే ఎన్నికల్లో సైతం అదేవిధంగా ఆశీర్వదించాలని ఆయన కోరారు. గ్రామస్తులు వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఇక్కడ జనగామ గ్రామంలో మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ యొక్క నా ఏసీటీవీ నిధుల నుండి మొట్టమొదటిసారి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క మండపం కోసం, గణేష్ మండపం కోసం పనులను ప్రారంభం చేసుకొని రేపటి నుండి జరగబోయేటువంటి నవరాత్రులకు ఈ యొక్క మండపం ఉపయోగపడేటువంటి విధంగా నిర్మాణం అయినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్ళు అందరూ కూడా ఈ యొక్క నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్న క్రమంలో ఎన్నో అవస్థలు, ఎన్నో ఇబ్బందులు, వర్షం పడితే ఇబ్బంది, అనేక ఇబ్బందులతోని ఒకనాడైతే నేను ప్రత్యక్షంగా చూసిన, ఇంతకుముందు చిన్నగా ఒక షెడ్ వేసుకున్నారు చూసినాం. ఇక్కడ అందరూ కూడా కోరుకున్నది మాకు ఇక్కడ ఒక అందుబాటులో మంచి ఈ యొక్క మండలం నిర్మాణం కావాలి. ఇక్కడ మక్కల చెల్లెళ్ళ అన్నల తమ్ముళ్ళ ఈ యొక్క మన ఈ యూత్ రాణా ప్రతాప్ యూత్ సభ్యులందరి కోరిక ఈరోజు నెరవేరినందుకు నిజంగా సంతోషంగా ఉన్నది. జనగామ గ్రామము గతంలో గోదావరి కంటే పెద్దగా ఉన్నటువంటి గ్రామం. ఈ యొక్క గ్రామానికి త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉన్నటువంటి విశిష్ట ఆదరణ తెలంగాణ జిల్లాలలో, ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ కూడా లేనటువంటి ఈ యొక్క వైభవాన్ని మళ్ళీ తేవడం కోసం, ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం అనేక విధాలుగా మనం శ్రమపడతా ఉన్నాం. ఆ దేవుడి ఆశీస్సులతోని తప్పకుండా ఆలయ అభివృద్ధి కోసం, ఆలయ నిర్మాణం కోసం మేము ఒక ప్రణాళిక చేసుకున్నాం. ఆ ప్రణాళిక విజయవంతంగా పూర్తి కావాలని సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి వేడుకుంటూ అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని, దాతు శ్రీనివాస్, నాయకులు నారాయణదాసు మారుతి, అచ్చవేణు, వేగోళ్లపు శ్రీనివాస్, జనగామ నర్సయ్య, తోకల రమేష్, జనగామ చంద్రయ్య, దొమ్మేటి వాసు, జువ్వాడి రామారావు, రాణా ప్రతాప్, యూత్ సభ్యులు కుర్రి మల్లికార్జున్, జనగామ సాయిలు, నూతి సత్యనారాయణ, ఏలేశ్వరం శ్రీనివాస్, బొజ్జ శ్రీనివాస్, గడ్డం హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతుల విగ్రహాల వాడకం క్రమక్రమంగా తగ్గించుకోవాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామని రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సంఘం అధ్యక్షులు బండారి రాయమల్లు కోరారు. రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం గోదావరికాని చౌరస్తాలు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగురంగుల్లో ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకం మూలంగా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జనంతో నదులు, చెరువులు, కుంటలు కలుషితమయ్యి జీవరాశులు మృతి చెందుతున్నాయని, ఆ నీటిని సేవించిన మనకు కూడా తెలియకుండానే చర్మ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. వినాయక చవితి సందర్భంగా మన పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరికని పట్టణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మన విఘ్నేశ్వర్లు మట్టి విగ్రహాలను పంపిణీ, ఉచితంగా పంపిణీ చేయాలనే కమిటీ యొక్క ఆదేశానుసారము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మట్టి విగ్రహాలకు దాతలుగా మన 26వ డివిజన్ కార్పొరేటర్ మంచిగడ్ల దయాకర్ గారు మరియు మాజీ అధ్యక్షుడు పద్మశాలి సేవా సంఘం మంచిగడ్ల భిక్షపతి గారు మరియు గొట్టెముక్కుల డాక్టర్ జగన్మోహన్ రావు గారు మరియు గుండరాజు గారు ఈ విగ్రహాలకు మనము డొనేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా మన మట్టి విగ్రహాలను పూజిద్దాం.
పర్యావరణాన్ని రక్షిద్దామనే సదుద్దేశంతో పద్మశాలి సేవా సంఘం ద్వారా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బూల్ర దామోదర్, కోశాధికారి అన్నల్ దాస్ శ్రీనివాస్, కార్పొరేటర్ మంచికట్ల దయాకర్, మంచికట్ల భిక్షపతి గొట్టముకుల జగన్మోహన్ రావు, గుండరాజు అధిక సంఖ్యలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు। సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్। పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో। ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్। కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మణగర్ గోదావరికని। మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును। కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మణగర్ గోదావరికని। కాంటాక్ట్ 8886777-9009052928। కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మణగర్ గోదావరికని। మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికనిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ MDDM న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు। కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మణగర్ గోదావరికని। సెల్ నంబర్ 8499-333-03-9989497-898। రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేస్తున్న కృషి మరవలేనిదని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావ్ అన్నారు। సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలు ఎమ్మెల్యే చంద్ర ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మట్టి వినాయకులు ప్రకృతికి ఎంతో శ్రేయస్కరమని అన్నారు। ప్రజలందరూ భక్తిభావంతో వినాయకుడిని పూజించి ఆయన కృపకు పాత్రులు కావాలని సూచించారు। అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చంద్ర గారికి రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతు పలికి అండగా నిలవాలని ఆయన కోరారు। రామగుండ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 రోజులు అందరూ కూడా పుణ్య కార్యంతో అందరూ కూడా వినాయకుడిని ప్రతిష్ఠించుకొని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి వినాయకుని పూజించి అందరూ కూడా ఏది కూడా ఇబ్బందులు కాకుండా ప్రజలందరూ కూడా శ్రద్ధతోటి భక్తులు భక్తితోటి ఇవాళ పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాము। అదేవిధంగా ఇవాళ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఇలా మట్టి వినాయకులను కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది। ఎందుకంటే కాలుష్యం మన దగ్గర రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా మట్టి వినాయకులని యూజ్ చేసే విధంగా నెక్స్ట్ టైం అయినా అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను। ఎందుకంటే మనము పొల్యూషన్ ఇంకా కూడా గోదావరిలో పొల్యూట్ చేయకుండా మట్టి వినాయకులు అయితే ఏంగానే కరిగిపోతాయి, కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకులు వాడే విధంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి। ఇక్కడ మట్టి వినాయకులు చేయడానికి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు। మా ఎన్టీపీసీలోని చంద్రకళ వారి బృందంతో ఇలా మట్టి వినాయకులు కూడా చేస్తున్నారు, కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి మట్టి వినాయకులు అందరూ కూడా వాడే విధంగా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను। అదేవిధంగా 9 రోజులు వినాయక చవితి సందర్భంగా 9 రోజులు ప్రతి ఒక్క మండపం దగ్గర ఏ ఒక్క అపశృతి కలగకుండా ప్రతి చేతులతోటి అందరూ కూడా పూజించి అందరూ కూడా ఇవాళ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇంచపురి పులిందర్, నాయకులు దొమ్మేటి వాసు, దాసరి శ్రీనివాస్, నీరటి శ్రీనివాస్, ఇనిగాల వెంకటరెడ్డి, కోడి రామకృష్ణ, విజయమ్మ ఫౌండేషన్ బాధ్యులు ఎడెల్లి శ్యామ్, ఎదుల సిద్ధార్థ, గాజే సతీష్, చింటూ తదితరులు పాల్గొన్నారు। సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి। గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో వాడవాడలా కొలువుదీరిన బొజ్జ గణపయ్య నవరాత్రుల పాటు భక్తుల నుండి విశేష పూజలు అందుకొనున్న గణనాథుడు। రైతు రాజ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలి, రామగుండంలో గులాబీ జెండా ఎగరడం ప్రజలందరికీ సీఎం కేసీఆర్ పాలన పట్ల పూర్తి విశ్వాసం ఉంది, రామగుండం శాసనసభ్యులు కోరగంటి చందర్ విశ్వాసం। గోదావరిఖని
రాజధాని పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను పంచిన లయన్స్ క్లబ్ మగువ, రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా. వినాయక మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోరగంటి చందర్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న సిటీ న్యూస్. నమస్తే.